మెదక్ జిల్లా చేగుంటలో రైతులు భారీ ట్రాక్టర్ ర్యాలీని ఎమ్మెల్యే మదన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అసెంబ్లీలో రైతుల కోసం నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చినందుకు చేగుంట మండలం వడియారం నుంచి చేగుంట ప్రభుత్వ ఆసుపత్రి ముందుగా బైపాస్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం నుంచి గాంధీ చౌరాస్తా వరకు 100 ట్రాక్టర్లతో రైతులు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం డిజిటల్ సర్వే నిర్వహించి భూ సమస్యలను లేకుండా చేసేందుకు చేస్తున్న సీఎం కృషి ఎనలేనిదని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంగళరావు, ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, జెడ్పీటీసీ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, చేగుంట సర్పంచ్ ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక పోలీసా పెట్టాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు కఠినమైన నిర్ణయం తీసుకొని ఇవాళ ఇదంతా పకడ్బందీగా నిర్ణయం తీసుకున్నాడు కనుక దానికి మేము రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరు కూడా ఇవాళ ట్రాక్టర్ ర్యాలీగా వచ్చి మరి ఇదొక శుభ పరిణామం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇంకా మంచి కార్యక్రమాలు 24 గంటలు కరెంట్ ఉన్నా మరొకనాడు ఈ భూములది ఎప్పుడైతే పరిష్కారం ఎవ్వరు వచ్చినా కూడా దరఖాస్తులు ఇచ్చే సమస్య లేకుండా ఈ భూ సంస్కరణలు మరి అమలు చేయాలనే ఉద్దేశంతో పెద్ద నిర్ణయంతో దృఢ సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా మరి పరిష్కారం దిశగా మనం అందరం కూడా తోడ్పడ్డప్పుడే దాన్ని విజయవంతమవుతుంది కనుక అందరు కూడా ప్రభుత్వం చేస్తున్న పనికి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను.